नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ नीन मनीषा इक बुलेटिन डीटेल चूस्ते रायदुर्ग विनायक सर्किल सीएम जगन चित्रपटा की पालाभिषेक चेसारु वेनुकबड़िन वर्गाल युवकुलु रायदुर्गम एमएलए कापु रामचंद्रारेड्डी सन्मानिंची कृतज्ञतलु तेलिपारु तमकु उपाधि अवकाशालु कल्पिंचिन नेतलकु वीरंता धन्यवादालु तेलिपारु ई कार्यक्रमंलो राजु तेप्पेस्वामी संजीव आरटीसी सिब्बंदी पाल्गोन्नारु ఒకసారి ఫిల్ అప్ చేస్తారు మీకు అందరికీ తెలుసు అది ఆ విధంగా 2014లో బ్యాక్లాగ్ పోస్టుని కాల్ఫర్ చేశారు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినారు ఒక 21 మంది కానీ లిస్టులో లాస్ట్లో ఆగిపోయింది 2014లో ఆగిపోయిందని ఆ తర్వాత కాలు శ్రీవాసన్ దగ్గర కూడా రకరకాలుగా ట్రై చేశారు 14 15 16 17 18 19 అంతా కూడా జరిగిపోతే కూడా వాళ్ళని డ్యూటీలోకి తీసుకోలే ఇంకా ఆ తర్వాత మనం ఎన్నిసార్లు అడిగినా కూడా లేదండి అది ఎప్పుడు పద్నాలుగు గంటలు ఎన్ని ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ ఎక్కడ తీసుకోవడానికి అవుతుంది ఎట్లా అని ఎవరు ఇటుకాలే సరే అని ప్రిన్సిపల్ గారి దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇటు రాజు గారి పాత మిత్రుడు మాకు బళ్ళార్లో ఆయన పిల్లవాళ్ళ తరఫున దాంట్లో కొంతమంది మనకు బాగా కావాల్సిన సార్ మిగతా వాళ్ళు కొంతమంది తెలియదు కూడా అందరూ తెలీదు కొంతమందికి సాయం చేయాలని ప్రయత్నం చేస్తే ఇది ఎంతమందికి సాయం అయింది ఏమి మనకు కావాల్సిన వాళ్ళు ఒకరింతలు ఉన్నారు వాళ్ళు మన దగ్గరకు వచ్చారు రాజు కూడా మా దగ్గర పిలుచుకొచ్చినాడు చెప్పిన అది ఎందుకు కాదు ఒక లిస్టులో 180 మందిలో ఆ 21 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారంటే ఈ 5-6 ఏళ్ళు జరిగిపోయిందంటే ఎట్లా ఊరుకుంటాము వాళ్ళు మనసులే కదా ఇవ్వాలి కదా అని చెప్పి నాకు కూడా కొంచెం పట్టుదల వచ్చింది ఇప్పుడు కూడా 1-2 సార్లు నాకు రావడము అమరావతికి కూడా నన్ను కూడా రమ్మంటే నేను కూడా అమరావతిలో వాళ్ళు మేము అంతా కలిసి పోయినాం అక్కడ కృష్ణబాబు అని చెప్పి సెక్రటరీ ఫర్ ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రవాణా శాఖ సెక్రటరీ గారు ఆయన కడప కలెక్టర్గా ఉన్నప్పుడు నేను బ్రహ్మణి అక్కడ ఎండిగా ఉన్నప్పుడు అక్కడ క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నాను ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా కూడా ఉన్నారు ఉండే బిల్డింగ్లో ఉన్నాం ఆయనతో ఉన్నటువంటి మాకు చెరువు వల్ల నేను పోయినా నాకేం చేస్తారో తెలియదు సార్ మినిస్టర్ గారి దగ్గర కూడా చెప్పి రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేసుకుని పోతే ఆయన చెప్పారు నీకు వచ్చినావంటే నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి ఆ ప్రకారంగా ఇంతకాలం పెండింగ్ ఉండేదాన్ని వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు తమాషేమంటే ఆర్డర్స్ తీసుకున్న మళ్ళీ నాకపోతే ఆ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది నాకు పెద్ద టెన్షన్ ఉండేది మాకు ఒకవేళ ప్రభుత్వంలో విలీనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్టీసీలో ఆర్డర్స్ మాకు సంబంధం లేదు అది ఇది ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం కానీ ప్రభుత్వంలో విలీనం చేసే ముందు